हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मी प्रसन्नास चैनल। ఎలా ఉన్నారండి అందరూ? చూడండి ఇక్కడ ఏం పచ్చడి గెస్ట్ చేయండి. ఓ తెలియదు కదా, నేనే చెప్పేస్తాను. అదేనండి మావిడి అల్లంతో పచ్చడి, చాలా రుచికరమైన పచ్చడి, ఎంతో బాగుంటుంది కూడా, అన్నిటికీ సూట్ అయ్యే పచ్చడి అండి. దీన్ని చాలా ఈజీగా చేసుకోవటం ఎలాగో చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. మరి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూద్దామా. కావాల్సిన పదార్థాలు మావిడి అల్లం, కారం 2 స్పూన్స్, ఉప్పు సరిపడినంత, పసుపు 1 స్పూన్, బెల్లం 1 పెద్ద నిమ్మకాయ అంత, చింతపండు 1 పెద్ద నిమ్మకాయ అంత, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, చిటికెడంత ఇంగువ. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీన్ని మామిడి అల్లం అంటారండి. మనకి అల్లం లాగానే కనబడుతుంది కానీ ఇది మామిడి అల్లం. ఇలా విరిపి చూసామనుకోండి, చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అల్లం. ఇలా విరిపి చూసి వాసన చూస్తే ఇది మామిడికాయ వాసన వస్తుంది, అందుకనే దీనిని మామిడి అల్లం అంటారు. దీంతో మనం పచ్చడి చేసుకుని దోశల్లోకి, ఇడ్లీలోకి, ఏ టిఫిన్కైనా సూట్ అవుతుంది, అదే భోజనంలో కూడా కలుపుకుని తినచ్చు. ఇప్పుడు దీంతో మనం పచ్చడి చేద్దాం. చూడండి ఇప్పుడు ఇవన్నీ కనబడుతున్నాయి కదా, వీటన్నిటిని చక్కగా ఒక మిక్సీ జార్ తీసుకుని, ఆ మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకుని, అల్లంని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని, అన్నీ వేసేసుకుని ఒక మంచి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇందులో బెల్లం తినని వాళ్ళు బెల్లంని అవాయిడ్ చేసేయచ్చు. ఇవన్నీ మిగిలినవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీ చేసి చూపిస్తాను. మేము బెల్లం తింటాం కాబట్టి బెల్లంని ఇందులో వేసి మిక్సీ చేస్తాను. ఇప్పుడు అన్నీ ఇందులో వేసేసుకుని మనం మిక్సీ చేసేసుకుందామండి. చూడండి మనం మిక్సీ వేసుకున్న మామిడి అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం తిరుగుమూత పెట్టుకుందామండి. తిరుగుమూత కోసం మనం ఆవాలు, జీలకర్ర, ఇంగువ పెట్టుకున్నాం కదా, ఈ మూడింటిని యూటిలైజ్ చేసుకుని తిరుగుమూత పెట్టేసుకుందాం మన మామిడి అల్లం పచ్చడికి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని తిరుగుమూత కోసం ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో 1 స్పూన్ నూనె వేసుకుంటే చాలండి. నూనె వేసుకుని కొంచెం నూనె కాగిన తర్వాత అప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఫ్రెండ్స్ నూనె కాగింది, ఇప్పుడు చక్కగా దీంట్లో ఫస్ట్ జీలకర్ర వేసేద్దాం. నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ముందే లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ బటన్ కూడా నొక్కండి, అప్పుడు మరి మరి ఎన్ని వీడియోలు చూడొచ్చు. తర్వాత ఆవాలు వేసేద్దాం. చూసారా ఎంత సౌండ్ వస్తుందో. దీనికి ఇంగు వేద్దాం. వావ్ సూపర్, భలే స్మెల్ వస్తుందండి, అన్ని టప్పమంటాయి. ఇది చక్కగా ఒక్కసారి ఇలా కలుపుకుని పచ్చళ్ళ వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడి రెడీ అయిపోయింది కదా, దీనికి కొంచెం హోల్ చేద్దాం. ఇలాగా హోల్ చేసేసి మనం తిరుగుమూత వేసుకున్నాం కదా, దీన్ని ఇందులో వేసేద్దామండి. పచ్చడి ఇప్పుడైతే గట్టిగా ఉంది, చూసారా వేయంగానే ఎంత సౌండ్ వచ్చిందో. దీన్ని చక్కగా కలుపుకుందాం. నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఈ పచ్చడి చూడంగానే తినేయాలనిపిస్తోంది కూడా. ఇది చక్కగా కలిపేసుకుని, ఇప్పుడు ఇది చాలా టైట్గా ఉంది కదా, ఇది అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. అదే మీరు దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, ఉప్మాలోకి కానీ అలా నంచుకోవాలనుకున్నారనుకోండి, దానికోసం మీరు కొంచెం గోరువెచ్చటి నీళ్లు పెట్టుకుని దాంట్లో కలిపేసి యూస్ చేసుకోవచ్చు. ఇది 15 రోజుల వరకు పాడైపోదండి, నీళ్లు కలపకుండా ఉంటే. అందుకని ఎక్కువ మోతాదులో మీరు చేసుకుంటే కొంత పార్ట్ తీసుకుని ఆ కొంత పార్ట్లోనే వేడి నీళ్ళు కలుపుకుని ఆ రోజుకి ఆ రోజుకి వాడేసుకోండి. ఇదండి మామిడి అల్లం చట్నీ. చూసారా ఘుమఘుమలాడే మామిడి అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఎందులోనైనా వాడుకోవచ్చండి దీన్ని, ఇడ్లీ, దోశ, ఉప్మా ఎందులో అయినా సరే. ఇదండి మామిడి అల్లం చట్నీ. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని వీడియోలతో మీ ముందుంటుంది మీ లక్ష్మీ ప్రసన్న. బాయ్ బాయ్.